हेलो चेस फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल एनीथिंग आस्मी तेलुगु वीडियो मनम ओस्लो चैंपियनशिप कप लो जरिगिना मरोक वंडरफुल गेम गुरिंचि तेलुसुकोबोतुन्नाम। ई मैच मैग्नस कार्लसन वर्सेस जान कोर्स्टाफ डोडा मध्य जरिगिंदी। ई गेम चाला इंट्रेस्टिंग गा उंटुंदी, सो इक्कड स्किप चेयकुंडा लास्ट वरकु चूडंडि। वीडियो नचते लाइक चेसि मन चैनल नु सब्स्क्राइब चेसुकोंडि। इक लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदाम। मैग्नस कार्लसन वर्सेस जान कोर्स्टाफ डोडा। मुंदुगा व्हाइट पॉन ओपनिंग e4, मैग्नस रिप्लाई विथ c5 सिसिलियन डिफेंस, नाइट f3 ब्लैक e7 पॉन टू e6। नाउ डोडा प्लेस व्हाइट d2 पॉन टू d4। इप्पुडु मैग्नस तन पॉन तो व्हाइट पॉन नि चंपारु, आ ब्लैक पॉन नि व्हाइट तन नाइट तो चंपिंदी। इप्पुडु मैग्नस तन a7 पॉन नि a6 की मूव चेसारु, ई नाइट एंड बिशप ई स्क्वेयर की मूव अवकुंडा। सो इप्पुडु व्हाइट तन लाइट स्क्वेयर बिशप नि d3 की मूव चेसिंदी। इप्पुडु मैग्नस तन डार्क बिशप तो व्हाइट नाइट नि अटैक चेसारु। इप्पुडु व्हाइट तन नाइट नि b3 की मूव चेसि तिरिगि ब्लैक डार्क बिशप नि अटैक चेसिंदी। सो इप्पुडु मैग्नस तन डार्क बिशप नु a7 कु मूव चेसारु। ई पोजिशन लो व्हाइट कि कनिपिंचे नेचुरल मूव क्वीन टू g4। ई गेम लो डोडा ई मूव नि चेयलेदु। एंदुकु चेयलेदु इप्पुडु चूद्दाम। क्वीन g4 कि मूव अयिंदंटे खच्चितंगा ई g7 पॉन नि क्याप्चर चेयडानिकि अयि उंटुंदि। అయితే ఇక్కడ మనం ఈ పాన్ ని ఏ మాత్రం డిఫెండ్ చేయకుండా మన నైట్ ని f6 కి మూవ్ చేస్తాం। ఇప్పుడు వైట్ క్వీన్ డేంజర్ లో ఉంది। ఈ టైం లో వైట్ కున్న బెస్ట్ మూవ్ తన క్వీన్ ని సేఫ్ స్క్వేర్ కి మూవ్ చేయడం। లేదు ఈ g7 పాన్ ని చంపుతాను అంటారా, చంపండి। అప్పుడు మీ అపోనెంట్ నేరుగా తన డార్క్ బిషప్ తో f2 పాన్ ని చంపుతాడు। ఇప్పుడు వైట్ కింగ్ కి చెక్ పడింది। ఇప్పుడు వైట్ ఆ డార్క్ బిషప్ ని చంపకూడదు। ఒకవేళ చంపితే మీ అపోనెంట్ ఈ గేమ్ ని గెలిచేసినట్లే, ఎందుకంటే బ్లాక్ ఇప్పుడు తన రూక్ ని g8 కి మూవ్ చేస్తుంది। ఇప్పుడు వైట్ క్వీన్ డేంజర్ లో ఉంది। వైట్ క్వీన్ తప్పించుకోవడానికన్న ఓన్లీ మూవ్ h6। ఇప్పుడు మీ అపోనెంట్ తన నైట్ ని g4 కి మూవ్ చేస్తాడు, అండ్ దట్ ఇస్ ఎ ఫోక్ టు కింగ్ అండ్ క్వీన్। క్వీన్ ని g4 కి మూవ్ చేయడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కాబట్టి ఇక్కడ వైట్ తన క్వీన్ ని e2 కు మూవ్ చేసింది। ఇప్పుడు మాగ్నస్ తన నైట్ ని c6 కి మూవ్ చేశారు। నౌ వైట్ డార్క్ బిషప్ టు e3। ఇక్కడ వైట్ డార్క్ బిషప్ బ్లాక్ డార్క్ బిషప్ తో ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది। అయితే ఇక్కడ ఈ డార్క్ బిషప్ ని 2 పీసెస్ డిఫెండ్ చేస్తున్నాయి। సో ఇక్కడ మాగ్నస్ కి పెద్దగా ప్రాబ్లం లేదు కాబట్టి తన d7 పాయింట్ ని d6 కి మూవ్ చేశారు। నౌ వైట్ నైట్ టు c3, బ్లాక్ నైట్ టు f6। ఇప్పుడు జాన్ కొరస్టాఫ్ డోడా తన f2 పాయింట్ ని f4 కి మూవ్ చేశాడు, సెంటర్ ని మరింత కంట్రోల్ చేయడానికి। ఇప్పుడు మాగ్నస్ తన b7 పాయింట్ ని b5 కి మూవ్ చేశారు, నెక్స్ట్ ఈ పాయింట్ ని మరింత ముందుకు పుష్ చేసి ఈ వైట్ నైట్ పై అటాక్ చేయడానికి। సో అలా జరగకుండా వైట్ తన a2 పాయింట్ ని a3 కి మూవ్ చేసింది। ఇప్పుడు మాగ్నస్ తన e6 పాయింట్ ని e5 కి మూవ్ చేసి వైట్ యొక్క సెంటర్ పాయింట్ ని అటాక్ చేశారు। అయితే ఇక్కడ డోడా ముందు తన డార్క్ బిషప్ తో బ్లాక్ డార్క్ బిషప్ ను చంపారు। ఇక్కడ బ్లాక్ కి 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి తన నైట్ తో ఈ బిషప్ ను చంపడం, లేదా తన రూక్ తో। అయితే ఇక్కడ నైట్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది, సో ఇక్కడ రూక్ తో చంపడమే బెస్ట్ మూవ్। ఇక్కడ మాగ్నస్ కూడా అదే చేశారు। ఇప్పుడు వైట్ తన f4 పాయింట్ ని f5 కి మూవ్ చేసింది, సెంటర్ ని మరింత కంట్రోల్ చేయడానికి। నౌ మాగ్నస్ ప్లేస్ నైట్ టు d4। ఇప్పుడు వైట్ క్వీన్ డేంజర్ లో ఉంది, సో ఇప్పుడు వైట్ తన క్వీన్ ని f2 కు మూవ్ చేసి ఈ బ్లాక్ నైట్ ని పిన్ చేయాలని చూస్తే అది మిస్టేక్ అవుతుంది, ఎందుకంటే బ్లాక్ ఇప్పుడు తన నైట్ తో వైట్ నైట్ ను చంపుతుంది। ఇప్పుడు మనం ఈ రూక్ ని చంపాలని చూస్తే బ్లాక్ కూడా ఈ రూక్ ని చంపుతుంది, సో అందుకనే వైట్ ఇక్కడ తన నైట్ తో బ్లాక్ నైట్ ను చంపింది। బ్లాక్ తన పాన్ తో వైట్ నైట్ ను చంపింది। ఇప్పుడు వైట్ నైట్ డేంజర్ లో ఉంది। ఈ పొజిషన్ లో వైట్ కున్న బెస్ట్ మూవ్ తన నైట్ ని మూవ్ చేయడమే, కానీ ఇక్కడ డోడా తన క్వీన్ ని f2 కు మూవ్ చేశారు। మాగ్నస్ తన నైట్ ను చంపితే తన ఈ రూక్ ని చంపుతామని। ఇక్కడ బ్లాక్ ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్లాక్ తన రూక్ ని సేవ్ చేసుకోవాలని చూస్తే వైట్ ఈ పాన్ ని చంపుతుంది। ఒకవేళ క్వీన్ తో డిఫెండ్ చేయాలని చూసినా వైట్ తన నైట్ ను e2 కు మూవ్ చేసి అప్పుడు కూడా ఈ బ్లాక్ పాన్ ను ఈజీగా చంపుతుంది। అయితే ఇక్కడ మాగ్నస్ కొంతసేపు బాగా ఆలోచించి తన పాన్ తో ఈ వైట్ నైట్ ను చంపారు। వైట్ తన క్వీన్ తో బ్లాక్ రూక్ ని చంపింది। ఇప్పుడు మాగ్నస్ తన పాన్ తో b2 పాన్ ను చంపారు। వైట్ తన రూక్ ని b1 కి మూవ్ చేసింది। నౌ మాగ్నస్ ప్లేస్ క్వీన్ టు a5। ఇప్పుడు వైట్ కింగ్ కి చెక్ పడింది, సో తన కింగ్ ని e2 కు మూవ్ చేశారు। ఈ పొజిషన్ లో ఎవరైనా సరే ఈ వైట్ పాన్ ని చంపుతారు, లేదా తన క్వీన్ ని c3 కి మూవ్ చేసి ఈ బ్లాక్ పాన్ ని డిఫెండ్ చేస్తారు, కానీ మాగ్నస్ మాత్రం సింపుల్ గా తన కింగ్ సైడ్ క్యాస్లింగ్ చేశారు। బ్లాక్ తన రూక్ ని అయితే కోల్పోయింది, కానీ తన కింగ్ సేఫ్ గా ఉంది, వైట్ కింగ్ ని క్యాస్లింగ్ చేయకుండా ఆపింది। ఇంకా ఎన్నో విధాలుగా వైట్ కంటే బ్లాక్ పొజిషన్ బెటర్ గా ఉంది। ఓకే, ఇప్పుడు వైట్ తన క్వీన్ ని d4 కి మూవ్ చేసింది। ఇప్పుడు వైట్ క్వీన్ ఈ బ్లాక్ పాన్ పై అటాక్ చేసింది, అట్ ది సేమ్ టైం ఈ b2 పాన్ ని కూడా చంపొచ్చు। అయితే ఇప్పుడు మాగ్నస్ తన రూక్ ని e8 కి మూవ్ చేశారు,
ఇప్పుడు వైట్ క్వీన్ D6 పాండ్ ని చంపితే మాగ్నస్ తన నైట్ తో E4 పాండ్ ని చంపుతారు. సో ఇప్పుడు వైట్ తన కింగ్ సేఫ్టీ కోసం తన రూక్ ని E1 కి మూవ్ చేసింది. ఇప్పుడు మాగ్నస్ తన బిషప్ తో ఈ F5 పాండ్ ని చంపారు. ఇప్పుడు వైట్ ఆ బిషప్ ని చంపలేదు. ఎందుకో మీకు తెలుసు. సో ఇప్పుడు వైట్ తన కింగ్ ని F1 కి మూవ్ చేసింది. బ్లాక్ చేసే ఈ అటాక్ నుండి తప్పించుకోవడానికి ఇప్పుడు మాగ్నస్ కూడా తన బిషప్ ను సేవ్ చేసుకున్నారు. ఇప్పుడు డోడా తన రూక్ తో ఈ B2 పాన్ ని చంపారు. మాగ్నస్ తన క్వీన్ తో వైట్ A3 పాన్ ని చంపారు. ఈ పొజిషన్ లో డోడా చేసిన మూవ్ Rook2B4. కానీ ఇక్కడ తనకున్న బెస్ట్ చాయిస్ Queen2B4. నో బ్లాక్ క్వీన్ ఇస్ ట్రాప్డ్. తప్పించుకోవడానికి ఎటువంటి దారి లేదు. సో వైట్ క్వీన్ ని చంపుతుంది. ఈ పొజిషన్ లో వైట్ కి గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ మూవ్ జరగలేదు. వైట్ Rook2B4. ఇక్కడ వైట్ ఈ బ్లాక్ పాన్ ని చంపాలనుకుంటుంది. ఇక్కడ బ్లాక్ కావలిస్తే ఈ పాన్ ని డిఫెండ్ చేయొచ్చు తన రూక్ ని D8 కి మూవ్ చేసి. అప్పుడు వైట్ తన రూక్ తో A1 కి మూవ్ అవుతుంది. నౌ బ్లాక్ క్వీన్ ఇస్ గాన్. అందుకే మాగ్నస్ ఇక్కడ ముందు తన క్వీన్ ని A5 కి మూవ్ చేశారు. నౌ వైట్ క్యాప్చర్స్ D6 పాన్. ఇప్పుడు మాగ్నస్ తన H7 పాన్ ని H6 కి మూవ్ చేసి తన కింగ్ కి ఎస్కేపింగ్ రూట్ ని క్రియేట్ చేశారు. నౌ వైట్ ప్లేస్ Rook2D4. నౌ మాగ్నస్ ప్లేస్ Knight2G4 ఈ H2 పాన్ ని చంపడానికి. సో వైట్ ఇక్కడ సింపుల్ గా తన H2 పాన్ ని H3 కి మూవ్ చేసి బ్లాక్ నైట్ ని అటాక్ చేసింది. నౌ బ్లాక్ నైట్ టు E5. ఎండ్ గేమ్స్ లో పీసెస్ ని ఎలా మూవ్ చేయాలో మాగ్నస్ గేమ్స్ ని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ వేస్ట్ పొజిషన్ లో ఉన్న నైట్ ని కూడా గుడ్ పొజిషన్ లో ఉంచాడు. ఓకే, నౌ వైట్ ప్లేస్ Queen2C5. మాగ్నస్ ప్లేస్ Queen2D2. ఆల్మోస్ట్ మాగ్నస్ చేసిన ప్రతి మూవ్ కి కూడా ఒక అర్థం ఉంటుంది. దానిలో ఉండే మీనింగ్ ని గుర్తించకుండా అపోనెంట్ పీసెస్ ని మూవ్ చేస్తే మాత్రం అది చాలా ప్రమాదం. ఫర్ ఎగ్జాంపుల్ Bishop2B5 మీకు గుడ్ మూవ్ లో అనిపించవచ్చు. ఎందుకంటే ఇక్కడ బ్లాక్ రూక్ డేంజర్ లో ఉంది, అట్ ది సేమ్ టైమ్ ఈ బ్లాక్ క్వీన్ కూడా డేంజర్ లో ఉంది. అయితే ఇప్పుడు మాగ్నస్ తన క్వీన్ ని F4 కి మూవ్ చేస్తారు. ఇప్పుడు వైట్ కింగ్ కి చెక్ పడింది. వైట్ కింగ్ మూవ్ అవ్వగానే బ్లాక్ ఈ బిషప్ ను చంపుతుంది. అయితే ఇక్కడ జాన్ కొరిస్టాఫ్ డోడా మాగ్నస్ యొక్క మూవ్ ని గమనించారు. అందుకే తన రూక్ ని D5 కి మూవ్ చేశారు ఈ నైట్ ను చంపడానికి. ఇప్పుడు మాగ్నస్ తన F7 పాన్ తో ఆ నైట్ ను డిఫెండ్ చేశారు. నౌ డోడా ప్లేస్ Queen2E3. క్వీన్ క్వీన్ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి. అలా ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మాగ్నస్ కే ప్రాబ్లం. అందుకే మాగ్నస్ తన క్వీన్ ని A5 కి మూవ్ చేశారు. గేమ్ లో ఈ పొజిషన్ వచ్చేసరికి డోడాకి క్లాక్ లో టైం చాలా తక్కువగా ఉంది. సో తన ఫాస్ట్ గా ర్యాండమ్ మూవ్స్ ని చేయాలి. సో ఇక్కడ తన క్విక్ గా తన క్వీన్ ని D4 కి మూవ్ చేశాడు. మాగ్నస్ తన బిషప్ ని F7 కి మూవ్ చేశారు. ఇప్పుడు రూక్ డేంజర్ లో ఉంది. సో D6 కి మూవ్ అయింది. నౌ బ్లాక్ నైట్ టు C4. ఇప్పుడు కూడా వైట్ రూక్ డేంజర్ లో ఉంది. ఇక్కడ వైట్ కి తన బిషప్ తో ఈ నైట్ ని చంపే అవకాశం ఉంది. కానీ ఇక్కడ వైట్ ఈ రూక్ ని మూవ్ చేయలేదు. అలాగే తన బిషప్ తో ఈ నైట్ ని కూడా చంపలేదు. తన E1 రూక్ తో A1 కి మూవ్ అయింది. ఇప్పుడు మాగ్నస్ క్వీన్ డేంజర్ లో ఉంది. సో తన క్వీన్ ని D2 కు మూవ్ చేశారు. ఇప్పుడు వైట్ తన బిషప్ తో బ్లాక్ నైట్ ని చంపింది. ఇప్పుడు వైట్ అనుకుంది మాగ్నస్ ఖచ్చితంగా తన క్వీన్ ని ఎక్స్చేంజ్ చేస్తారని. కానీ మాగ్నస్ కి ఎస్కేపింగ్ రూట్ ఉంది Queen2F4. వైట్ కింగ్ కి చెక్ పడింది. వైట్ కింగ్ G1 కి మూవ్ అయింది. ఇప్పుడు మాగ్నస్ తన బిషప్ తో వైట్ బిషప్ ని చంపారు. ఇప్పుడు వైట్ ఈ పాన్ ని చంపితే బ్లాక్ ఈ పాన్ ని చంపుతుంది. సో ఇక్కడ డోడా ఒకటి నిర్ణయించుకున్నారు, రూక్ ని ఎక్స్చేంజ్ చేద్దామని. Rook2D8. ఇప్పుడు మాగ్నస్ ఆ వైట్ రూక్ ని చంపారు. డోడా ఆ బ్లాక్ రూక్ ని చంపారు. నౌ బ్లాకింగ్ టు H7, వైట్ రూక్ టు E1 తన పాన్ ని కాపాడుకోవడానికి. నౌ బ్లాక్ క్వీన్ టు E5, వైట్ క్వీన్ టు D7. నౌ బిషప్ టు D6, వైట్ క్వీన్ టు D3. ఇప్పుడు మాగ్నస్ తన A6 పాన్ ని A5 కి మూవ్ చేశారు. ఎండ్ గేమ్ లో ఈ ప్యాసింగ్ పాన్స్ అనేవి చాలా డేంజర్. ఈ ప్యాసింగ్ పాన్స్ ని ఎలా ఉపయోగించుకోవాలో మాగ్నస్ కి బాగా తెలుసు. ఓకే, ఇప్పుడు వైట్ తన C2 పాన్ ని C3 కి మూవ్ చేసింది ఈ పాన్ మరింత అడ్వాన్స్ అవ్వకుండా. ఇప్పుడు మాగ్నస్ తన A5 పాన్ ని A4 కి మూవ్ చేశారు. ఇప్పుడు జాన్ కొరిస్టాఫ్ డోడా తన రూక్ ని B1 కి మూవ్ చేశారు. ఇప్పుడు ఈ పాన్ పై డబుల్ అటాక్ ఉంది. అయితే ఈ పొజిషన్ లో మాగ్నస్ ఏ మూవ్ ని చేసుండొచ్చు? బిషప్ టు C4 కాదు, పాన్ టు A3. అదేంటి, ఇప్పుడు వైట్ ఈ పాన్ చంపుతుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు. చంపదు. ఈ గేమ్ లో డోడా కూడా ఈ పాన్ ని చంపలేదు. ఒకవేళ చంపితే ఏమవుతుందో చూద్దాం. ముందు వైట్ తన క్వీన్ తో ఈ బ్లాక్ పాన్ ని చంపింది అనుకుందాం. ఇప్పుడు మన బ్లాక్ పాన్ ని మరింత ముందుకు పుష్ చేస్తాం. ఇప్పుడు వైట్ రూక్ డేంజర్ లో ఉంది. వైట్ రూక్ పక్కకి మూవ్ అయితే వైట్ క్వీన్ ఈస్ గాన్. ఒకవేళ వైట్ క్వీన్ తో బ్లాక్ క్వీన్ ని చంపితే మన పాన్ తో ఈ రూక్ ని చంపి దాన్ని క్వీన్ కింద మారుస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో మీకు తెలుసు. పోనీ వైట్ తన రూక్ ని B2 కు మూవ్ చేస్తే మన పాన్ ని A1 కి మూవ్ చేసి దాన్ని క్వీన్ కింద మారుస్తాం. ఇలా ఎటు చూసినా వైట్ కి ప్రమాదమే. పోనీ ఈ పొజిషన్ లో వైట్ తన రూక్ తో ఈ బ్లాక్ పాన్ ని చంపింది అనుకుందాం.
ఇప్పుడు కూడా మన పాన్ ని A2 కు మూవ్ చేస్తాం. ఇప్పుడు వైట్ రూక్ మన క్వీన్ ని చంపితే మన బ్లాక్ పాన్ ని క్వీన్ కింద మార్చి వైట్ కింగ్ కి చెక్ పెడతాం. వైట్ కింగ్ మూవ్ అవ్వగానే మనం ఈ రూక్ ని చంపేస్తాం. జస్ట్ లైక్ దిస్. అందుకే డూడా ఇక్కడ తన రూక్ తో A1 కి మూవ్ అయ్యారు. అండ్ ఇక్కడ మ్యాగ్నస్ చేసిన మూవ్ చూస్తే మతిపోవాల్సిందే. పాన్ టు B4. ఇప్పుడు వైట్ బ్లాక్ పాన్ ని చంపలేదు. ఒకవేళ చంపితే తన రూక్ ని కోల్పోవాల్సి వస్తుంది. జస్ట్ లైక్ దిస్. అయితే ఇక్కడ డోడా తన కింగ్ ని F2 కు మూవ్ చేశారు. అండ్ డోడా చేసిన లాస్ట్ మూవ్ కూడా అదే, ఎందుకంటే ఇప్పుడు మ్యాగ్నస్ తన పాన్ ని B3 కి మూవ్ చేశారు. అండ్ దట్స్ ఇట్, గేమ్ ఓవర్. జాన్ కొర్షాప్ డోడా రిజైన్ ది గేమ్. ఎందుకో తెలుసా, ఇక్కడ వైట్ తన రూక్ తో ఈ పాన్ ని చంపితే అప్పుడు మ్యాగ్నస్ తన క్వీన్ తో C5 కి మూవ్ అయ్యి ఈ రూక్ ని క్యాప్చర్ చేస్తారు. ఒకవేళ ఇదే పొజిషన్ లో ఉన్న ఈ పాన్స్ ని ముందుకెళ్లకుండా ఆపడం వైట్ కి ఇంపాసిబుల్. అందుకే డోడా ఈ గేమ్ ని రిజైన్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ చేసి మన చెస్ లవర్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈజ్ హేమంత్ యాదవ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.